మాకు అధికార మతం ఉంటే ఈ రకంగా ఉండం మేము రైతు పెట్టలం అధికార మతం ఉన్నది మీకే ఇచ్చేదంటే ఒక పేడ్ ఆర్టిస్ట్ మా దగ్గర ఎంపీటీసీక పని చేసి ఏదైతే దుబాయ్కి అమ్మాయిల్ని అక్కడ పని చేయడానికి పంపిస్తాడో అతన్ని తీసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని మీరు మాట్లాడతాం నిజంగా మీరు పప్పే పప్పు సుద్ద అన్నది నిజమైంది ఇది ఎందుకంటే మేము రైతు పెట్టలం మేము రైతు నుంచి వచ్చాం మీ నాన్న ఏ రకంగా రైతుకి అన్యాయం చేశారో ఎంత మంది ప్రాణాలు తీశారో ఒకసారి తెలుసుకో బషీర్బాగ్ కాల్పుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించమంటే అక్కడ మీరు రైతుల్ని పెట్టలు కాల్సినట్టు కాల్చిన ఘనత మీ తండ్రిదే దక్కుద్ది అలాగే కాల్దారుల్లో కాల్పులు రైతుల్ని నిష్కారణంగా పట్టణ పెట్టుకున్న ఘనత మీ తండ్రికే దక్కుద్ది వ్యవసాయం దండగా అన్న వ్యక్తి మీ తండ్రి మొన్న లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కైకలూరు వచ్చి వ్యవసాయం వేస్ట్ ఇండస్ట్రీస్ బెస్ట్ అన్న వ్యక్తి మీ తండ్రి మీరు అన్యాయంగా రైతుల్ని అన్యాయం చేసి ఇన్ని సంవత్సరాల్లో మీ తండ్రి ఎంతో మంది రైతులు ఉసురు పోసుకుని మరణాలు చేసింది మీరే ఆ ఉసురంతా మీకే దక్కుద్ది ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు కష్టాలు తెలుసు మాకు కోత కొయ్యటం తెలుసు కుప్ప నూర్చటం తెలుసు బస్తా మోకాల మీద ఎట్టుకుని ఎగరేసుకుని ఎత్తుకుంటాం తెలుసు మాకు మీరు బీసీల పట్ల ఆళ్ల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడో మీ తండ్రి తెలుసు తోకలు కత్తిరిస్తానంటాడు తమాషాలు చేస్తున్నారా మీ ఎంత చూస్తానంటాడు మీ తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో మేము రైతుల పట్ల ప్రతి ఇంటికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం ఇవాళ మీ తండ్రి ఏదైతే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇదే ధాన్యం కొనుగోలు విషయంలో మీ తండ్రి పసుపు కుంకానికి డైవర్ట్ చేసి డబ్బు అంతాను వెళ్ళిపోయిన ఘనత మీ తండ్రికే దక్కుద్ది ఖజానా ఖాళీ రూపాయి లేదు మీరన్నీ కూడా పసుపు కుంకానికి దోచిపెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికే రైతుల బాధలు చూసి కష్టాలు చూసి ఎన్ని అవస్థలు పడ్డామో ఎలా ఇస్తారా అని మేము కూడా ఆందోళన చెందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా డబ్బు అరేంజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది గుర్తెట్టుకోండి మీరు రైతుల్ని ఏ రకంగా హింసించారు అన్ని రకాలుగాను మీరు హింసించిన వ్యక్తులు మీరు మీ పార్టీ